ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు బాదము జీడిపప్పు ఇలాంటివి రుచిలో అమోఘం ఇవి నచ్చని మనుషులంటే ఉండరు ప్రతి ఒక్కళ్ళకి బాగా తినాలనిపిస్తుంది ఇలాంటి పప్పుల్ని మరి ఎవరు తినొచ్చు ఎవరు తినకూడదు ఎవరు తింటే అరుగుతాయి చాలామంది ఈ డౌట్ ఉంటుంది అసలు నేనే అందరినీ తినేయమని చెప్తుంటాను కానీ ఇంట్లో పెద్దవాళ్ళు మీరు అట్లా తినేస్తుంటే అలా తినకూడదు మీకు అసలు అరగవు అన్నేసి తినకూడదు అవి తేడా చేస్తాయి అని ఇట్లా అంటుంటారు మరి వీటి పట్ల మీకు కొంత అవగాహన కలిగించబోతున్నాను అన్నమాట పూర్వం రోజుల్లో ఈ బాదం పప్పు జీడిపప్పు నుండి వస్తాదులు కుస్తీ పోటీలకు వెళ్ళేవారు బాడీ బిల్డర్స్ ఇట్లాంటి వాళ్ళు మాత్రమే తినేవారు పూర్వం రోజుల్లో డబ్బులు చాలా కష్టం సంపాదించటం చాలా చాలా అందరికీ అతి తక్కువ సంపాదన ఉండేది అంచేత అసలు కందిపప్పు కూడా లేని రోజులండి పూర్వం రోజుల్లో పెళ్ళికి మాత్రమే కందిపప్పు పెట్టేవారు కందిపప్పు భోజనంలో పెళ్ళికి గనక పెడితే చాలా కాస్ట్లీ రిచ్ ఫుడ్ పెట్టినట్టు అది అంచేత అలాంటి అందుకనే పప్పు అన్నం ఎప్పుడు అనేవారు బియ్యం కూడా దొరికాయి కాదండి ఒక వంద నూట యాభై సంవత్సరాలు వెనక్కి వెళితే రెండు వందల సంవత్సరాలు వెనకెళ్తే జమీందారులు మాత్రమే బియ్యం తినేవారు జమీందారులు మాత్రమే పప్పు తినేవారు అంటే అలాంటి రోజుల్లో అందుకని అన్నము పప్పు అంటే చాలా రిచ్ ఫుడ్ అనమాట చాలా టేస్టీగా ఉండే ఫుడ్ అందుకని అన్నం పప్పుని పెళ్లి రోజునన్నా పెడితే చాలా ఘనంగా వచ్చిన అతిథులకు పెట్టినట్టు అని అందుకని అన్నం పప్పు నెయ్యేస్తే పప్పు అన్నం పెళ్లి భోజనం అనమాట అంటే ఎలా పప్పు అన్నం ఎప్పుడు పెడతావు అన్నారు కదా అందుకని అలాంటి రోజుల్లో ఈ జీడిపప్పు బాదం పప్పు అంటే అన్నిటికంటే కాస్ట్లీ ఇప్పుడు కూడా కాస్ట్లీనే కానీ అది సామాన్యమైన వాళ్ళు ఎవ్వరు తినటానికి ఉండేవి కాదు లాంటి వాళ్ళే తినేవాళ్ళు జమీందారులు ఇలాంటి బాదం పప్పు జీడిపప్పు ఇట్లాంటి పప్పు లాంటి వాటిని ఈ వస్తాదులు పోటీకి వెళ్ళేవారు వాళ్ళని సాధించాలి కాబట్టి డబ్బుల్ని ఖర్చు పెట్టి మరీ తినేవారు అలాంటివారు బలానికి ఇవి తినేవారు కాబట్టి వాళ్ళకే అరుగుతాయి అని ఆ రోజుల్లో జనాలు అందరూ అనుకునేవారు మామూలు వారు కొనుక్కోలేరు కాబట్టి జనరల్గా వాళ్ళు తినే పప్పు కాబట్టి బాడీ బిల్డర్ పప్పు అంటారు వీటన్నిటిని వస్తాదులు కుస్తీ పోటీలు వాళ్ళు తినే పప్పులు అంటారు వీటిని సరే ఎవరన్నా మామూలు వారు ఎప్పుడన్నా తినదలిస్తే ఎప్పుడన్నా కొనుక్కొస్తే కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి నాలుగు పప్పులో మూడు పప్పులో రెండు పప్పులో ఇట్లా మాత్రమే తినేవారు అనమాట ఎందుకంటే అది కాస్ట్ ఎక్కువ వీటిని తినటం మొదలు రుచి కాబట్టి అసలు ఆపబుద్ధి కాదు కంటిన్యూస్గా తినిబుద్ధి వేస్తుంటుంది పద ఇరవై ముప్పై ఆఫై అయినా సరే అంచేత వీళ్ళని అంత కాస్ట్ పెట్టి కొనుక్కొచ్చినవి ఏదో కాస్త మొదలు పెడితే ఆపకుండా కంటిన్యూస్గా ఒక రోజులోనే లాగించేసారండి కొన్ని పిల్లలు అంచేత వీళ్ళని కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయడానికి ఏం చెప్పారు బాదం జీడిపప్పులు అందరికీ అరగవు అది చాలా హెవీ ఫుడ్ తేడా చేసేస్తుంది ఎక్కువ తింటే వస్తాదులు కుస్తీ పోటీలకు బాడీ బిల్డర్స్కే అరుగుతాయి మిగతా వాళ్ళెవరు దీన్ని ఎక్కువ తినకూడదు తింటే రెండు మూడు పప్పుల మించి నాలుగు పప్పుల మించి ఎవ్వరూ తినకూడదని అలా ఒక నానుడి పెద్దల మాట వాళ్ళ నోట నుంచి వచ్చిందనమాట ఆ రోజుల్లో కాస్ట్ దృష్టిలో పెట్టుకుని అవి అందుబాటులో ఉన్నందువల్ల ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏర్పరిచారు అంతే తప్ప ఇవి అరగవు అనేమి లేదండి అసలు అని ఎవరెవరు తినొచ్చు ఎవరు తినకూడదు ఇవి అరుగుతాయి అరగవనే విషయాల్లో అందరికీ అరుగుతాయి వాటిని తినే టెక్నిక్ తెలియాలి కాకపోతే మనందరం జీడిపప్పుని ఎలా తింటుంటామండి జీడిపప్పుని పొయ్యి మీద కాస్త నెయ్యేసి రోస్ట్ చేసి దానికి కారము జీలకర్ర పొడి కాస్త ఉప్పు కాస్త మసాలా పొడి ఇట్లా చల్లి ఆ నెయ్యి జిగురికి ఈ మసాలా అంతా జీడిపప్పు పట్టుకుంటుంది ఆ మసాలా జీడిపప్పు అట్లా పెడితే అసలు ఎవరైనా అలా పెడితే చూడండి అన్ని పప్పులు తినేదాకా ఆపబుద్ధి కాదు ఇవన్నీ కాస్ట్లీ కదా అంచేత అంత అట్లా రిస్ట్రిక్షన్స్ వల్ల అట్లా తినలేదు రోజుల్లో డబ్బులకు ఇబ్బంది లేదు కానీ అలా తినకూడదు అలా ఎప్పుడు తినొచ్చు పండగలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు అకేషన్స్ అప్పుడు నేను కూడా ఎప్పుడైనా తింటాను నేను ఇక్కడి నుంచి ఊరేనా జర్నీలకు వెళుతున్నాను అనుకోండి ఈ నానపెట్టుకు తినడానికి ఎప్పుడన్నా కుదరదు టైం అసలు కుదరదు అన్నప్పుడు ఇలా చేసేసుకుని అంటే ఉప్పు వేయం అట్లా మన పద్ధతిలో కొంచెం వేపి అట్లా జర్నీల్లో పెట్టుకుంటే నాలుగైదు రోజులు ఎయిర్ టైట్ ప్యాకింగ్ చేసుకుంటే మెత్తబడవు చక్కని జీడిపప్పులు అరటిపళ్ళు తినేస్తే ఆహారం అయిపోతుంది అనమాట అకేషన్కి అట్లా తింటా కానీ రే రోజు జీడిపప్పులు తినేటప్పుడు అట్లా తినకూడదండి పిల్లల దగ్గర నుంచి సంవత్సరం సంవత్సరన్నర వయసు వచ్చిన చంటి బిడ్డల నుంచి ముసలవారి వరకు ఎవరికైనా జీడిపప్పులు బాదం పప్పులు పిస్తా పప్పులు అరుగుతాయి వాల్నట్స్ కానీ వాటర్ మిలాన్ సీడ్స్ కానీ ఇంకా నువ్వులు కానీ గ్రౌండ్ కానీ ఇవన్నీ హయ్యెస్ట్ ఫ్యాట్స్ నలభై నుంచి అరవై శాతం కొవ్వు ఉంటుందండి వీటిలో వీటిలో కార్బోహైడ్రేట్స్ తక్కువ అందుకని ఈ రోజుల్లో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి ఫ్యాట్ ప్రోటీన్ లాంటివి కొంచెం ఎక్కువ ఉంటే ఈ న్యాచురల్ ప్రోటీన్ న్యాచురల్ ఫ్యాట్స్ ఆరోగ్యానికి పెద్ద హాని కలిగించవండి ఆయిల్ రూపంలో ఫ్యాట్ డేంజర్ కానీ ఈ ఇలాంటి యానిమల్ ప్రోటీన్ డేంజర్ కానీ ప్లాంట్ ప్రోటీన్ విత్ న్యాచురల్ ఫ్యాట్ ఉందంటే అది చాలా మంచిది అనమాట అంచేత ఇలాంటి పప్పుల్ని తినే టెక్నిక్లో మిమ్మల్ని అందరినీ నేను నానపెట్టుకు తినమంటాను నానపెట్టిన దానికి ఎండిన పప్పులు తినేదానికి తేడా చెప్తాను ఇప్పుడు వేరుశెనగ పప్పులు ఉన్నాయి మీరు అట్లా యథావిధిగా తినేస్తారనేది వేపుకు తింటారు అందరికి అదే అలవాటు వేపుకు తినండి వర్షం వచ్చినప్పుడు ముసురుగా ఉన్నప్పుడు కాస్త వాతావరణం చల్లగా ఉండి బోరు కొట్టినప్పుడు ఎప్పుడన్నా కాలక్షేపానికి అప్పుడు అప్పుడు తినండి దానికి మసాలా చల్లుకుని ఏదన్నా కానీ ఆరోగ్యానికి తినేటప్పుడు మాత్రం అలా తినద్దు వాటిని ఎయిట్ అవర్స్ నానపెట్టేస్తే చక్కగా నాన్తాయి నాని దానికి ఎండుపప్పులకి తేడా ఏంటో తెలుసండి ఎండిన పల్లీల్ని మీరు గ్రైండ్ చేయండి మెత్తగా క్రష్ చేసేసుకోండి ఫిల్టర్ చేయండి ప్రెస్ చేసేసేయండి ఆయిల్ వచ్చేస్తుంది అదే ఈ పప్పులని నానపెట్టేసేయండి ఎనిమిది గంటలు గ్రైండ్ చేయండి ఫిల్టర్ చేయండి చక్కగా పాలు వస్తాయి అందుకని మనకి ఇది కన్వర్షన్ జరుగుతుంది నానేసరికి నీళ్లు కలిసేసరికి అట్లాంటివన్నీ తేలిగ్గా డైజెషన్ అయ్యే ఫ్రీ డైజెస్టెడ్ ఫామ్కి కన్వర్ట్ అవుతాయి అందుకని చాలా ఈజీగా మారిపోతాయి అనమాట అసలు దాహం అయ్యూ తేలిగ్గా డైజెషన్ అవుతాయి ఇవి అందుకని ఫిఫ్టీ పర్సెంట్ డైజెషన్లో చేంజెస్ వచ్చేస్తాయి నానబెట్టేసరికి అందుకని ఈ నేచర్ ఉండటం వల్ల మనకి అడ్వాంటేజ్ ఎక్కువ అందుకని ఎవరికైనా పెట్టచ్చు మీరు ఒకవేళ జీడిపప్పులు బాదం పప్పులు పిస్తాలు ఎవరైనా డ్రై నట్స్ ప్యాకెట్ గిఫ్ట్ లాగా తెచ్చిస్తుంటారు టేబుల్ మీద ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అట్లా పెడుతుంటారు కాలక్షేపానికి అలాంటివి పెట్టినప్పుడు చూడండి మర్యాద కోసం నాలుగు బాదం పప్పులు జీడిపప్పులు లేకపోతే పప్పులు వాల్నట్స్ అట్లాంటి నోట్ వేసినవి లేస్తారు అలా మీరు ఎండుపప్పులు తిన్నప్పుడు అండి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మాత్రం ఈ ప్రేగులు గ్రహిస్తాయి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ దొడ్లోకి వెళ్ళిపోతుంది అట్లా ఆయిల్ అట్లా ఎక్కువ ఉన్నప్పుడు డ్రై ఫామ్లో ఉన్నప్పుడు పూర్తి డైజెషన్ జరగవు అవి ఎక్కువగా వ్యర్థంగా మలములో వెళ్ళిపోతూ ఉంటాయి అంత కాస్ట్ కొనుక్కున్న పప్పుల్ని ఎండుగా మనం తిన్నప్పుడు డైజెషన్ అవ్వటానికి కూడా ఆరేడు గంటలు పడతాయండి ఈజీగా డైజెషన్ కావు వ్యర్థంగా ఎక్కువ డబ్బులు వేస్ట్ అవుతుంటాయి దొడ్లోకి పోయి అదే మీరు నానబెట్టారనుకోండి త్రీ అవర్స్లో డైజెషన్ అయిపోతాయి ఇప్పుడు నేను పాతిక ముప్పై ఏళ్ళ పైనుంచి తింటాను అన్ని జీడిపప్పులు అన్ని బాదం పప్పులు అన్ని పిస్తా పప్పులు ఇన్ని వాల్నట్స్ అసలు ఒక్కరోజు కూడా సెలవు ఉండదు వాటికి ఎప్పుడైనా అకేషన్స్ అప్పుడు కుదరినప్పుడు వదిలేస్తాను తప్ప డైలీ కానీ వీటిని నానపెట్టేసే ఒట్టిగా అసలు తిన్నాను ఎవరు పెట్టినా అట్లా పెట్టిన అసలు ఒక్కడొకటి నోట్లో పెట్టాము అవి ఎందుకంటే అలా తిన్నప్పుడు హెవీ డైజెషన్ మనం వాల్యూ అంతటినీ వేస్ట్గా పోగొట్టినట్టు అవుతుంది ఆయిల్ ఫామ్లో తిన్నప్పుడు వెగటొచ్చేసి తిక్క తిక్క పుడతాయి అనమాట అట్లా తిన్నప్పుడు అలాంటి డిస్కంఫర్ట్ ఉండదు మీరు నానపెట్టినప్పుడు అందుకని ఇట్లా ఈ పప్పులన్నిటినీ కలిపి నానపెట్టద్దు ఎప్పుడు నానబెట్టిన విడివిడిగా కప్పుల్లో నానబెట్ట ఎందుకంటే వీటిలో ఉండే తొక్కల వల్ల కలర్ నీళ్లు కూడా కలర్ వచ్చేస్తాయి ఇప్పుడు జీడిపప్పు చూడండి తెల్లగా నాను విడిగా పెడితే బాగుంటుంది అదే బాదం పప్పుతో పాటు జీడిపప్పు మీరు కలిపి నానబెట్టేసేయండి బాదం పప్పు యొక్క కలర్ తొక్క కలర్ నీళ్ళల్లోకి వస్తుంది ఈ నీళ్ళన్నీ జీడిపప్పుకి పట్టేసి జీడిపప్పు కలర్ మారిపోయి టేస్ట్ మారిపోయి అసలు బాగోదు మీకు వాల్నట్స్ వేసారనుకోండి ఇక మొత్తం పోతాయి ఆ వాసనకి అంచేత ఏ పప్పులకు ఆ పప్పులు సపరేట్గా నానబెట్టుకోండి ఆరు నుంచి ఎనిమిది గంటలు నానాక తొక్క తీసేసుకోండి కుదరినప్పుడు తొక్కతో పాటు తిన్నా ఏమీ కాదు తొక్క తీస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలాంటి పప్పుల్ని మీరు అరగటానికి ఇబ్బంది లేదు సంవత్సరం సంవత్సరంన్నర వయసు వచ్చిన పిల్లల నుంచి ముసల వారి వరకు డబ్బులు ఎవరికి ఇబ్బంది లేదో వీళ్ళందరూ వీటిని నానపెట్టేసుకుని ఎన్ని నెంబర్లు తినాలి ఒక్కొక్క పప్పు అని డౌట్ ఉంటుంది మీ అవసరాన్ని బట్టి ఆకలిని బట్టి అరుగుదలను బట్టి మీకు కావలసిన శక్తిని బట్టి మీ డబ్బులు మీకున్న స్థోమతను పట్టి ఆలోచించుకోండి అంతేగాని బాడీకి అరగటం సమస్య లేదు ఇక్కడ మీ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని పదే పదిహేన ఒక్కొక్క రకం ఇరవయా ఒక్కొక్క రకం ముప్పయ ఇట్లాంటి గర్భిణీలు బాలింతలు ఆటలాడే పిల్లలు బాడీ బిల్డింగ్ జిమ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళందరూ హార్డ్ వర్కర్స్ ఎనర్జీ ఎక్కువ కావాలనుకునేవారు వీటిని ఇరవై ముప్పై అయినా తినొచ్చండి ఒక్కొక్క రోజుకి ఏమీ కాదు ఒక్కొక్క రకం ఇరవై ముప్పై అన్నీ కలిపి ఇరవై ముప్పై కాదు నేను అది ఈ ఫామ్లో మీరు తింటే చక్కగా అరుగుతాయి అన్నమాట ఏ విధమైన ఇబ్బంది ఉండదు అంచేత ఇవి అరగవు అని మనసులో పెట్టుకోవద్దు వీళ్ళకి అరుగుతే వీళ్ళకి అరగవు వీళ్ళకి తగునో వీళ్ళకి ఇవి తగవు అనేది అసలు లేదు కాబట్టి చక్కటి ప్రకృతి ప్రసాదించిన అతి రుచికరమైన ఆహారాన్ని మనం డబ్బులు ఎక్కువ ఇట్లాంటి వాటి ఖర్చు పెట్టుకుని కొనుక్కుని ఫ్యామిలీలో పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇట్లాంటివి అలవాటు చేసి మనం తింటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ బాగా ఓవర్ ఎక్కువ కొవ్వెక్కువండి బరువు తగ్గాలంటున్న వారు వీటిని ఎప్పుడైనా తినాలంటే ఒక ఐదు ఆరు ఏడు పది ఇట్లాంటి ఎప్పుడైనా డిన్నర్లు అట్లాంటి ఫ్రూట్స్తో పాటు తినండి కానీ ఎక్కువ వద్దు క్యాలరీస్ ఎక్కువ కాబట్టి ఇవన్నీ మేకమాసం కోడిమాసం కంటే సిక్స్ టైమ్స్ బలం ఎక్కువ చేపల కంటే ఎనిమిది రెట్లు బలం ఎక్కువ ఎంత గొప్ప శక్తితో చూడండి ఇందులో అసలు సిక్స్ టైమ్స్ అంటే డిపాజిట్లు కూడా తక్కువ మేకమాసం కోడిమాసానికి వీటితో కంపేర్ చేస్తే అలాంటిది అనమాట ఇవి ఇలాంటి ఆహారాలని చక్కగా ఉపయోగించుకుందామని ఆశిస్తూ నమస్కారం